గోవిందాయ నమః. హిందు బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం, కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత విభూతి యోగము 24వ శ్లోకం. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనాం అహం స్కందః సరసామస్మి సాగరః. కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు, ఓ పార్థ, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే, సేనాపతులలో కుమారస్వామిని అంటే కార్తికేయుడును లేదా సుబ్రహ్మణ్య స్వామిని నేను, జలాశయములలో సాగరుడను అంటే సముద్రుడను నేను. మనకి ఏదైనా సరే ముఖ్యమైన పని చేయాలనుకోండి, గృహప్రవేశం చేయాలి, వివాహం చేసుకోవాలి, ఉపనయన సంస్కారం చేయాలి, లేదా శ్రాద్ధ కర్మలు చేయాలి పితృదేవతలు, ఇలా ఏం చేయాలన్నా కూడా మనకి పురోహితుడు ముఖ్యంగా ఉండాలి. వారే కదా వేదమంత్రాల ద్వారా ఇవన్నీ కూడా చేసేది. పూర్వ రోజులలో ప్రతి ఇంటికి కూడా ఒక పురోహితుడు ఉండేవాడు. మంచి చెడు, శుభకార్యము అశుభము, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా విద్యుక్తంగా శాస్త్రోక్తంగా వారి వివరించి చెప్పి ముందుండి నడిపించేవారు. అలాగే ముఖ్యంగా రాజులలో యుద్ధానికి వెళ్లాలన్నా ఏం చేయాలన్నా కూడా ముహూర్తాలు పెట్టడము, వారికి బలము కలగాలని, శ్రేయస్సు కలగాలని, శుభం కలగాలని వారి కోసము అనుష్ఠానం చేయడము, హోమాలు, యజ్ఞాలు, యాగాదులు చేయడము, లోక కళ్యాణం కోసము ఎన్నో క్రతువులు, యజ్ఞాలు చేయడము, ఇవన్నీ కూడా పురోహితులు, వేద పండితులు చేసించేవాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళే చేస్తారు. అలాంటి పురోహితులందరిలో కూడా ముఖ్యమైనది బృహస్పతి. మనము గురువు అంటాం, నవగ్రహాలలో గురుగ్రహము అంటాం. ఆ బృహస్పతిని నేను అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మహాభారతంలో కూడా ఒక ప్రస్తావన వస్తుంది. ఒకసారి వనవాసంలో పెడుతూ ఉన్నప్పుడు పాండవులకి గంధర్వుడికి ఇద్దరికి కాస్త వాదన జరుగుతూ ఉంటుంది. పాండవులు, మేము ఎవరమో తెలుసా, మా గురించి నీకు తెలిసినట్లేదు, మేము పాండుపుత్రులము అనేసి వాళ్ళు పరిచయం ఇచ్చుకుంటారు. అప్పుడు ఈ గంధర్వుడు అంటాడు, కదా మీరు మీతో పాటుగా మీ ముందు రావడానికి ఒక పురోహితుడిని ఉంచుకోకపోతే మీ గురించి మాకు ఎలా తెలుస్తుంది, మీ గురించి మాకు ఎవరు చెప్తారు, ఎవరు పరిచయం ఇస్తారు, మీ మంచి చెడు చూడడానికి ఒక పురోహితుడిని మీరు నియమించుకోకపోతే మీ శుభము అశుభము ఎవరు పట్టించుకుంటారు అని అడుగుతారు. అంతేకాకుండా ధౌమ్యుడు అనే ఒక పురోహితుడు, పరమధర్మాత్ముడు, వేదవేత్త ఉన్నాడని పరిచయం కూడా ఇస్తారు. అప్పుడు పాండవులు ధౌమ్యుడిని తమ పురోహితుడిగా నియమించుకుంటారు. వారు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు కూడా అప్పటి వరకు ఇలాగా సేవలు చేయడము ఇవన్నీ ఎరుగని వారు, రాజపుత్రులు కదండి. రాటరాజు కొలువులో ఎలా నడుచుకోవాలో ప్రతీదీ కూడా పాండవులకు వివరించి చెప్పి వారే దగ్గరుండి అజ్ఞాతవాసానికి పంపించారు. ఈ రోజుల్లో కూడా అందరూ కాకపోయినా అంతటి ధర్మాత్ములు ఉన్నారండి, వెతికితే చక్కగా దొరుకుతారు. మనకు తెలియని విషయాలెన్నో కూడా పెద్దల నుండి, వేద పండితుల నుండి తెలుసుకోవచ్చు. అలాగే దేవసేన, స్వర్గంలో మరి దేవతల సైన్యం ఉంటుంది కదా, ఆ సైన్యం మొత్తానికి అధిపతి ఎవరు, ఎవరంటే కుమారస్వామి లేదా కార్తికేయుడు. దేవతల సైన్యం మొత్తాన్ని నడిపే పవర్ ఆ కార్తికేయుడిని లేదా కుమారస్వామిని నేను, నా అంశ అని పరమాత్ముడు భగవద్గీతలో స్పష్టంగా చెప్తున్నాడు. జలాశయాల్లో నేను సాగరుడను. నదులు ఎన్నో ఉన్నాయి, పరమ పవిత్రమైన నదులు. ఎన్ని నదులున్నా కూడా నదులన్నిటికంటే కూడా పెద్దది ఏది, లేదా గొప్ప జలాశయం ఏది చెప్పండి? సముద్రం కదండి. ఇంకోటేమిటి, నదులన్నీ కూడా వెళ్ళి సముద్రంలో ఒకనాటికి కలవాల్సింది. సముద్రం అనేది అన్నిటికంటే కూడా పెద్ద జలాశయము. కాబట్టి పరమాత్మ సముద్రాన్ని నేను అని చెప్తున్నాడు. ఇక్కడ ఏది గొప్పదో, ఏది పవిత్రమైనదో, ఏది విశేషమైనదో, ఏది ఐశ్వర్యవంతమైనదో, అదంతా కూడా పరమాత్మ యొక్క అంశ అని మనం తెలుసుకోవాలి. మనం ఏం చేస్తామో తెలుసా అండి, సముద్ర తీరాలకు వెళ్తాం, అక్కడే బీరు సీసాలు తాగాలి, ఆల్కహాల్ మద్యం అవన్నీ కూడా తాగాలి, ఆ సీసాలు మొత్తం కూడా సముద్రంలో ఇసిరేయాలి. ఇహ గోవా లాంటి ప్రాంతాల్లో బీచులు ఉంటాయి, పద్ధతి గల వాళ్ళు, మర్యాదస్తులు ఆ బీచ్ల వైపు కళ్ళెత్తు కూడా చూడలేరు. ఎవ్వరూ కూడా ఆడ మగ అందరూ వస్త్రాలు కూడా లేకుండా నగ్నంగా బీచ్ల వెంట సంచరిస్తూ ఉంటారు. అవన్నీ కూడా సముద్ర దేవుడికి అవమానం అండి, అపచారాలు చేసేటట్టు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. చక్కగా సముద్రం దగ్గరికి వెళ్ళామా, కుదిరితే సముద్ర స్నానం చేయవచ్చు, సముద్రం కనపడగానే ఒక నమస్కారం చేయవచ్చు, సరే కాసేపు ఆ ఒడ్డున అలలతోటి ఆడుకోవచ్చు, హాయిగా ఆ సముద్రం మీద నుండి వచ్చే చల్లటి గాలిని ఆస్వాదించవచ్చు, సముద్రం ఒడ్డున కూర్చొని కాసేపు సముద్రాన్ని చూడవచ్చు, ఆడుకోవచ్చు, పిసుగుడిలో ఏవో ఒకటి కట్టుకోవచ్చు తీసుకుని. అంతేగాని అక్కడికి వెళ్ళి విపరీతంగా తాగి దొర్లి బట్టలు లేకుండా పిచ్చి పిచ్చి పళ్ళన్ని సముద్రాలు ఉండడం చేయడమే కాకుండా ఆ తాగిన సీసాలు అవి మొత్తం కూడా సముద్రాలు ఇసురుకొట్టడం, ఇవన్నీ ఏమిటంటే కలియుగములో ప్రముఖమైన లక్షణాలు అంటే గుర్తుపెట్టుకోవాలి. సముద్రం ఏమిటి అంటే దైవము, సముద్ర దేవుడు.
నదీ మా తల్లులు, నదులు దేవతాస్వరూపాలు. ఆ నదుల్ని దూషితం చేస్తాము, ఆ సముద్రాల్ని దూషితం చేస్తాము, ఈ ప్రకృతిని దూషితం చేస్తాము. కొండలు ఉంటే మైనింగ్ అనేసి మొత్తం తోవేస్తున్నారు. కొండలు అన్ని గుట్టలు అయిపోయాయి, ఆ గుట్టలన్నీ మైదానాలు అయిపోతున్నాయి. అసలు ఏమీ బ్రతికే పని లేదురా బాబు. మన సంపాదనకి, మన డబ్బుకి, మన కక్కుర్తికి, మన అత్యాసకి ప్రకృతిలో ఏమీ ప్రశాంతంగా బ్రతికే పని లేదు. ఒక మనిషి బ్రతకడానికి, వాడి కుటుంబం బ్రతకడానికి, వాడి తర్వాత తరాలు వాళ్ళ పిల్లలు మనవళ్ళు బ్రతకడానికి, పోగేయడానికి మనిషి ఏం చేస్తాడంటే ప్రకృతిని, సకల జీవరాశుల్ని, పక్షుల్ని మొత్తాన్ని వాడేస్తాడు, నాశనం చేసేస్తాడు. అందుకే ప్రపంచంలో ఏ ప్రాణి హాస్పిటల్కి పోదు, ఏ ప్రాణులకి ఏ మనుషులకు వచ్చినన్ని రోగాలు రావు, మనుషులకు ఉన్నన్ని మందులు లేవు, మనుషులకు ఉన్నన్ని హాస్పిటల్స్ లేవు, మనుషులు చచ్చినంత దారుణంగా ఏ ప్రాణులు చావండి. అవి కూడా ఆ ప్రాణోత్క్రమణ సమయం వచ్చినప్పుడు ప్రశాంతంగానే పోతాయి. మనిషి మాత్రం ప్రశాంతంగా పోడు. ఎందుకంటే మనం చేసే దరిద్ర కొట్టు పనుల లాంటివి. మనం బ్రతకంత కాలం ప్రశాంతంగా ఉన్నామా? మన చుట్టుపక్కల జీవరాశుల్ని, ప్రకృతిని ప్రశాంతంగా ఉండని ఇచ్చామా? మనం ప్రశాంతంగా పోవడానికి జీవితంలో ప్రశాంతత లేదు, ప్రశాంతమైన మరణమూ లేదు. ఏం చేసుకుంటామండి? డబ్బు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేస్తాం. సండే వస్తే, సెకండ్ సాటర్డే వస్తే, హాలిడేస్ వస్తే, ముఖ్యంగా వేసవి సెలవులు వస్తే వెళ్లాల్సింది సముద్రాల ఒడ్డుకి, నదుల ఒడ్డుకి వెళ్ళి ఇక అక్కడే రిసార్ట్లు, ఇక అక్కడే బుక్ చేసుకుని ఆ రిసార్ట్లు, గెస్ట్ రూమ్లు, గాలి పనులన్నీ అక్కడే చేసేది. మనం చేసే చెత్త పనులకి, పిచ్చి పనులకి, అనైతికమైన పనులకి, జుకుంసాకరమైన పనులకి అడ్డాలన్నమాట సముద్ర తీరాలు, నదీ తీరాలు, కొండల మీద ఉండే గెస్ట్ హౌస్లు, అరకలోయల్లో ఉండే గెస్ట్ హౌస్లు. మనుషులు చేసే నీచమైన పనులు కండి, పశువులు పక్షులు కూడా అసహించుకొని తువ్వను ఉమ్మేస్తాయి అనమాట. అవి కూడా అలాంటి పనులు చేయండి. అవన్నీ పవిత్రమైనవి సృష్టిలు. సముద్రము దైవము, నదీమ తల్లులని దేవతలు అనే దృష్టి, ఆ విధమైన ఆలోచన, గౌరవము, సంస్కారము, మర్యాద, భక్తి శ్రద్ధలో ఉన్నవాడు చేస్తాడు అలాంటి పిచ్చి పనులు. మారాలండి. భగవద్గీత మనల్ని మార్చుతుంది. మనం మారడానికి ఒకే ఒక్క అవకాశం భగవద్గీత. కాబట్టి అందరూ భగవద్గీత చదవాలి, ఆచరించాలి. అప్పుడే ధర్మం నిలబడుతుంది, మనం ఆ ధర్మంలో స్థిరంగా నిలబడగలుగుతాము. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.